అండ్ అసలు అంటే మనకి తెలిసి తెలియని ఏజ్లో ఒక మాట మనమని మనం పెరిగి పెద్ద అయిన తర్వాత ఇఫ్ దట్ కమ్స్ ట్రూ ఐ థింక్ అసలు అది ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అండ్ బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఉంటుంది వరల్డ్లో. సో మీరు చిన్నప్పుడు మీ అమ్మగారితో అన్నారంట లైక్ చిరంజీవి గారు నా పెళ్లికి రావాలి అని చెప్పి. సో దట్ హ్యాపెండ్ చిరంజీవి గారు మీ మ్యారేజ్కి రావటం, హౌ వాస్ దాట్? అదే అండి, అంటే ఇట్ వాస్ సో స్వీట్ ఆఫ్ హిమ్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళి కలిసి వచ్చాము, కార్డ్ ఇచ్చాను, ఫస్ట్ కార్డ్ ఆయనకే ఇచ్చాను నేను నా మ్యారేజ్ నుంచి. బి స్టార్టెడ్ గింగ్ ఫస్ట్ కార్డ్ టు హిమ్ ఓన్లీ. సో అక్కడి నుంచి వస్తారని ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు, అయితే వెళ్ళి కలుద్దాం ఎప్పుడైనా. బట్ అప్పుడు ఆయనే కవర్ పెట్టి వస్తా అనేసరికి నాకు అంచాను ఆయన రావడం. అదంటే నా తర్వాత హాఫ్ అన్ అవర్ నాకు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. పెళ్ళిలో ఏదో చేయమంటున్నారు చేస్తున్నా కానీ నాకు అక్కడే ఉంది మైండ్ అంతా. అయితే అడిగింది ఓకే వాడు కొంచెంసేపు వదిలేయండి, ఆడ ట్రాన్స్లో ఉన్నాడు అని. సో నాకు పెళ్ళి జరిగింది అనేది ఎంత ఎమోషనల్ మూమెంట్ ఉండిందో దట్ వాజ్ ఈక్వల్లీ ఎమోషనల్, సార్ రావడం పెళ్ళికి చేసే ఐ మీన్ బ్లెస్ చేసి వెళ్ళడం అనేది. సో యా, సో తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్రాన్స్ కొంచెం తగ్గిందండి. ఒక హాఫ్ అన్ అవర్ ఉండింది మినిమమ్, హాఫ్ అన్ అవర్ తర్వాత రియలైజ్ అయ్యి నా పెళ్ళి జరుగుతుంది, ఓకే పెళ్ళి చేసుకోవాలి ఫస్ట్. అమేజింగ్. అండ్ ఆఫ్టర్ మ్యారీడ్ లైఫ్, అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఏంటండి ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనుకోవాలి లైఫ్లో? అండి పెద్ద చేంజెస్ ఏం లేవు, బట్ ఐ థింక్ యా ఐ బికన్ సమ్హౌ మోర్ రెస్పాన్సిబుల్ ఇంకో, అంటే ముందు కూడా ఉండేవాడిని బట్ డిసిప్లిన్ కానీ రెస్పాన్సిబుల్ కానీ కొంచెం పెరిగింది, కొంచెం సిస్టమేటిక్నెస్ కొంచెం పెరిగింది. సో యా, యాజ్ అ పర్సన్ ఐ ఫీల్ ఐ బికేమ్ లిటిల్ బెటర్ ఈ మ్యారేజ్ అయిన 2 మంత్స్ నుంచి. సో సరే, మీ కాలేజ్ నుంచి లవ్ చేసుకున్నారు అండ్ దెన్ యూ గాట్ మ్యారీడ్ లాస్ట్ ఇయర్, ఇదంతా అండ్ మీ లవ్ స్టోరీ ఇదంతా కూడా ఆడియన్స్కి తెలుసు కాబట్టి. సో బెస్ట్ థింగ్, అంటే లోహిత గారిలో ఒక బెస్ట్ థింగ్ చెప్పాలి అంటే ఏంటి? అంటే షీ డజంట్ అంటే యాక్టింగ్ చేసేది అంటే ఫ్రాంక్గా ఉంటుంది. సో దట్ విల్ బి సింపుల్, ఇది నచ్చలేదు అంటే నచ్చలేదు, అప్పుడప్పుడు నా సినిమాలు నాకు చెప్పేస్తుంది చాలా చండాలంగా ఉంది ఆ సినిమా అన్నట్టు. సో అది ఆ మినిట్కి కొంచెం జల్లుమంటుంది కానీ యాజ్ సచ్ ప్రతి విషయంలో అలాగే ఉంటుంది, డిప్లొమసీ లేకుండా నాతో పాటు, నాతో అయితే అట్లీస్ట్. సో ఐ థింక్ దానివల్ల కొంచెం సార్టెడ్ ఉంటుంది అని.